మరి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజు నరసింహ గారికి, మన ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి అమ్మా కొండ సురేఖమ్మ గారికి, జగ్గారెడ్డి గారికి, నిర్మలా జగ్గారెడ్డి గారికి, అదేవిధంగా మన మెదక్ రోహిత్ గారికి పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మన ప్రాంతానికి సంబంధించి మన ప్రాంతం వ్యక్తిగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఏదింటర్ చేసినటువంటి బిడ్డ మన నీలం మధు, మనందరం కూడా పడాల్సే నియోజకవర్గంలో వారికి మద్దతు తెలుపుతా ఉన్నాం. మరి ఈరోజు మెదక్ పార్లమెంట్ సంబంధించి మెదక్ పార్లమెంట్ కు ప్రత్యేకత ఉంది. మరి మెదక్ పార్లమెంట్ అంటే జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు ఉంది. ఈరోజు ఇందిరాగాంధీ గారి ప్రాతినిధ్యం వహించి ప్రధానమంత్రి అయిన తర్వాతనే ఈ పటాలు చేయడంతా కూడా ఈ యొక్క పరిశ్రమ వాడకం మారింది. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈరోజు చాలా మంది వచ్చి చాలా మంది మైక్రోఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. ఈ రోజు నిజంగా ఈ ప్రాంతంలో ఓటు అడిగే అర్హత ఎవరికైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఈఎస్ఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, పీడిఎస్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఓడిఎఫ్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ, ట్రిపుల్ ఐటీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతాన్ని ఈ రోజు అభివృద్ధి పరిచింది కాంగ్రెస్ పార్టీయా లేదా ఒకసారి ఆలోచన చేసుకోదా. ఈ రోజు ఈ ప్రాంతంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, చాలా మందికి ఇల్లు వేసినటువంటి అవసరం ఉంది. 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, మరి సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క పేదోడు కూడా ఒక డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిన పాపాల పోలే. కానీ గతంలో ఏది ఇచ్చినా ప్రతి ఊర్లో ఇండియా ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ లేదా ఒక్క ఆలోచన చేయండి. లేదు మన రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు వారి ఆధ్వర్యంలోనే మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతోనే పేదలకు మరొకసారి ఇల్లు చెల్లిపోయని చెప్పుకునే సందర్భాన్ని తెలియజేస్తున్నాను. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను ఒక రెండు విషయాలు తీసుకెళ్లదలుచుకున్నా అన్న, ఈ ప్రాంతంలో చాలా మంది దాదాపుగా 50,000 మంది పేదోళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాల ఆశ పెట్టేది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు ఇస్తే ఇల్లు ఇస్తామని చెప్పి ఓట్లు వేయించుకో తప్ప ఏ ఒక్క పేదోడికి ఇల్లు ఇచ్చింది లేదు. కానీ మీరు ఇక్కడ స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్క పేదోడికి ఇల్లు ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాలన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మేము ప్రచారం చేస్తుంటే చాలా మంది మరి మున్సిపల్లలో చాలా ఉన్నటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నారు. మున్సిపల్లలో అన్న మరి మీరు రివ్యూ మీటింగ్ చేయాలన్న, మున్సిపల్లలో ట్యాక్స్ చూస్తూ ఉంటే జిహెచ్ఎంసీ కంటే ఎక్కువ కనీసం వాళ్ళు మొయ్యలేనటువంటి భారం నడుస్తూ ఉంది ఈరోజు. కాబట్టి దాని మీద మీరు ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతం అంతా కూడా దీనికి అభివృద్ధి ఎంత ఉంది, ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఉన్నటువంటి మదతల కుటుంబాలు, ఈ ప్రాంతంలో మొత్తం కూడా కార్మికులు మొత్తం ఉన్నటువంటి ప్రాంతం అన్న, ఈ ప్రాంతం రోజు రోజుకి అభివృద్ధి ఎంత ఉంది, ఈ ప్రాంతంలో రోజు రోజుకి పుట్టగొడుగులాగా కొత్త కార్యం ఉంటా ఉంది అన్న, మదతల కుటుంబాలు రూపాయి రూపాయి పోగేసుకొని వాళ్ళందరూ కూడా ఇల్లు కొట్టుకుంటే అక్కడ ఉన్నటువంటి కనీసం మౌలిక సదుపాయాలు కూడా వెళ్ళినటువంటి స్థితి 10 సంవత్సరాల్లో జరిగిందన్న. కాబట్టి ఈ మున్సిపల్లలో ఈ జిహెచ్ఎంసీ వార్డుల్లో ఉన్నటువంటి మండలాలలో మరి ఉన్నటువంటి అలాంటి మద్దతు కుటుంబాలకు కూడా మీరందరూ కూడా స్పెషల్ ఫండ్ కింద ఇచ్చి ఉన్నటువంటి కార్యాలయాలు అన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మిషన్ భగీరథ కింద నీళ్లు ఏ కోరికలు ఇచ్చిన పరిస్థితి లేదన్న, కాబట్టి మీరు దయచేసి మిషన్ భగీరథ నీళ్ళు కూడా దయచేసి మీరు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, సమయం ఎక్కువ లేదు కాబట్టి మనం నీలం మదన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. చేతి గుర్తుకే చాలా సంతోషం అన్న. ఈరోజు ప్రచారంలో భాగంగా
మా సొంత ప్రాంతమైన ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డను, పడంచర్ ప్రాంతంలో పుట్టిన బిడ్డను, ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డకు అవకాశం కల్పించిన మా ప్రియతమ నాయకుడు, బడుగు బలహీన వర్గాల పక్షపాతి మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు, అదేవిధంగా ఎప్పుడు ప్రజలకు తోడుండే నాయకుడు, మా అందరి ఆదర్శ నాయకుడు రేవంత్ అన్న గారికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కొండా సురేఖక్క గారికి, అదేవిధంగా మా ప్రియతమ నాయకులు దామోదర్ రాజనరసింహ గారికి, అదేవిధంగా నిర్మలా జగ్గారెడ్డి గారికి, జగ్గారెడ్డి గారికి, మా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు గారికి, అదేవిధంగా మా అన్న ఎప్పుడు రాముడు లాగుండే టాటా శ్రీనివాస గారికి, అదేవిధంగా మా ఆర్ సత్తన్న ఎక్స్ఎమ్మెల్సీ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఎన్ఎస్యు కార్యకర్తలకు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు, సర్పంచులకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా, అక్కలకు, చెల్లెళ్లకు, మా అన్నలకు, మా కాకలకు, మా తమ్ముళ్ళకు అందరికీ కూడా పేరున పాదాభి వందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు చాలా సంతోషమన్నా, ఈ ప్రాంతంలో, ఈ మెదక్ ప్రాంతం నుంచి గతంలో ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తల్లి, ఆ తల్లి గడవీధి నుంచి ఒక పేదింటి బిడ్డకు అవకాశం కల్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు నీలం మధు ఈ పడంచర్ ప్రాంతంలో స్థానికంగా పుట్టి ఈ ప్రాంత ప్రజలతో ఎట్లా మమేకం ఉంటాడో మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరితోటి పొద్దున్న లేచి రాత్రి వరకు నాకు అమ్మా నాన్న లేకుండా కూడా మీరే అమ్మా నాన్న అనుకోని, మీరే అన్నదమ్ములు అనుకోని, మీ మధ్యలో ఉండే బిడ్డను ఈరోజు ఇక్కడ నుంచి, గతంలో కూడా ఇందిరాగాంధీ గారు భారత నుంచి అంజయ్య గారిని ముఖ్యమంత్రి చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఒక పేరింటి బిడ్డను కూడా ఎంపీగా పంపించే పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా నేను ఎంపీ గెలిచిన తర్వాత కూడా మన అన్న అందరికీ ప్రియతమ నాయకుడు, ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, మీ అందరికీ కూడా రాష్ట్రం నుంచి వచ్చే నిధులు తీసుకొచ్చి ఈ పడంచేరు ప్రాంతాన్ని, మెదక్ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేసి నా పార్లమెంటు నిధులు కూడా తీసుకొచ్చి మీకు ఎప్పుడు అందుబాటులో ఉండే నాయకుడు లాగుండి, మిమ్మల్ని కలుపుకోయే బిడ్డలాగా ఉంటానని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మే 13వ తారీఖు జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, చేతి గుర్తుకు ఓటేసి, మన సంక్షేమ పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు, రేపు కేంద్రంలో ఇండియా కూటమి రాబోతుంది, ఇండియా కూటమి నుంచి 5 గ్యారెంటీలు వస్తాయి, ఖచ్చితంగా సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి. వాళ్ళేమో ఒకరేమో మతం మీద ఓటాడుతారు, ఒకరేమో ప్రాంతీయవాదం మీద ఓటాడుతారు, కానీ మనం ఏమడుగుతున్నాం, సమానత్వం మీద ఓటాడుతున్నాం, సమానత్వం మీద అడుగుతున్నాం. మనం అందరం ఏమడుగుతున్నాం, రామ్ కావాలి, రహీం కావాలి, రాబర్ట్ కావాలి, సమానత్వం కావాలని అడిగే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి. మేము కూడా నాకు అవకాశం కలిగినాక మీ అందరికీ అందుబాటులో ఉండి నాయకులను, అందరిని, ప్రజల్ని మమేకం చేసుకొని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తున్నా. నన్ను దీవించి మే 13వ తారీఖు రోజు సీరియల్ నెంబర్ 1 చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చేతి గుర్తుకే మనందరి ఆదర అభిమాన నాయకుడు మన రేవంత్ రెడ్డి అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నీలం మధును ఎన్నికల బరిలో దించితే మీ అభిమాన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ పటాన్ చెరువు శాసనసభ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టాటా శ్రీనివాస్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నీలం మధును ఆశీర్వదించడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి వేలాది మంది తరలి వచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నిర్మలా జగ్గారెడ్డి గారు, మెదక్ శాసనసభ్యులు మిత్రుడు రోహిత్ రావు గారు, మెదక్
ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు సోదరిమణి కొండ సురేఖ గారు, మా సోదరుడు, నాకు అత్యంత సన్నిహితుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ గారు, అదేవిధంగా మెదక్ జిల్లా నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, వాళ్ళందరికీ సంగారెడ్డి కింగ్ చెప్పేందుకు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఎందుకంటే కింద భూమిలో నుంచి సెగలు వస్తున్నాయి, పైనుంచి బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎర్ర క్రింద ఉన్న వేలాది మంది ఇక్కడ నిలబడి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాక మీ అందరిని చూసిన తర్వాత పటాన్చెరు శాసనసభ నియోజకవర్గం నుంచి నీలం మనుకు తప్పకుండా 50 ఇచ్చి అక్కడ ఇక్కడ ఎక్కువ తక్కువైనా ఏదైనా తుట్టైనా పటాన్చెరు నుంచి పూర్తి స్థాయిలో 50,000 మెజార్టీ ఇస్తారని నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది. నేను ఈ వేదిక మీద నుంచి నీలం మధుకు కాటా శ్రీనివాస్ కి సూచన చేస్తున్నా, మీ ఇద్దరు జోడెద్దుల్లాగా రామలక్ష్మణులాగా కలిసి పనిచేయండి. నేను మా దామన్న మీ రాజకీయ భవిష్యత్తును, మీ అవకాశాలను సక్కదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టాలి. ఇవాళ దేశం ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. 17 సార్లు లోకసభ ఎన్నికలు జరిగితే రాజకీయ పార్టీలు ఆనాడు సంక్షేమమో అభివృద్ధో ఎజెండగా, పేదరిక నిర్మూలన పారిశ్రామిక అభివృద్ధి ఎజెండగా ఎన్నికలు జరిగినాయి. కానీ మొదటిసారి 18వ లోకసభ ఎన్నికలు ఈరోజు సంక్షేమ అభివృద్ధి ప్రాతిపదికంగా జరగట్లేదు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులను నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా, ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లను, కల్పించిన మానవ హక్కులను, సమానమైన అవకాశాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవాళ రద్దు చేయాలని కుట్ర చేస్తున్నది. ఇదే కాదు, మతాల మధ్యన, భాషల మధ్యన, ప్రాంతాల మధ్యన, మనుషుల మధ్యన, మన మధ్యన చిత్తు పెట్టి మనం కత్తులతో పొడుచుకునే ప్రణాళికలు బీజేపీ రచిస్తుంది. ఇది ఏమాత్రం కూడా మన ప్రాంతానికి మంచిది కాదు. ఇవాళ పెద్దలు దామోదర్ రాజ నరసింహ గారు చెప్పినట్టు ఆనాడు మెదక్ పార్లమెంటు నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ ప్రాంతంలో పటాన్చెరు పారిశ్రామిక వాడలు, బిహెచ్ఎల్, బిడిఎల్, అదేవిధంగా ఇక్కడ ఉండే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇక్రిసాట్ సంస్థలు, ఈ ప్రాంతంలో వేలాది చిన్నవి పెద్దవి పరిశ్రమలు వచ్చి దేశంలో నలుమూలల నుంచి, విదేశాల నుంచి, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుంటే మా మెదక్ జిల్లా ప్రజలు, మా పటాన్చెరు సోదరులు అక్కడ చేర్చుకొని
కడుపులో పెట్టుకొని చూసుకున్నా. ఇవాళ ఈ పటాంజరు ప్రాంతం ఒక మినీ ఇండియా. భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో, ఇవాళ ఈ పటాంజరులో ఎక్కితే ప్రతి ఒక్కరూ దొరుకుతారు. కానీ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా సోదరులలాగా కలిసిమెలిసి ఉండి దేశానికే ఉత్పత్తిని అందించే పారిశ్రామిక వాళ్ళగా ఇవాళ ఈ పటాంజరుకు పేరు వచ్చింది. మా మిత్రుడు శ్రీనివాస్ ఇక్కడ మౌలిక వసతులు లేవు, మిషన్ భగీరథలో తాగడానికి నీళ్లు రాలేదు, కొత్త కాలనీలు, కొత్త ప్రాంతాలు వస్తున్నాయి. ప్రత్యేకమైన ప్రేమ చూపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని శ్రీనివాస్ అంటున్నాడు. కానీ నేను మా కార్యకర్తలకు మాట చెప్పదలుచుకున్నా, మన శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా గెలిపించుంటే ఈ బాధ తప్పేటివి, ఈ ప్రాంతానికి నిధుల వరద పారేది. కానీ మన ప్రత్యేకమైన పరిస్థితుల్లో అది జరగకపోయినా కాంగ్రెస్ పార్టీ పక్షాన పటాంజరు ఎమ్మెల్యే అంటే టాటా శ్రీనివాస్ గౌడ్. కానీ ఇవాళ చట్టసభల్లో మీ సమస్యలు మాట్లాడాలన్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవాలన్నా, మీ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా, మీ ప్రాంతానికి మెట్రో రైళ్లు తేవాలన్నా, ఢిల్లీలో కూడా మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, మా మాదిగ సోదరుల ఏబిసిడి వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. దాన్ని ప్రత్యేకంగా పెద్దలు దామోదర్ రాజు నరసింహ గారు పర్యవేక్షిస్తున్నారు. మరి ఆ వర్గీకరణకు సంబంధించి ఢిల్లీలో ఉరుకు అనంటే ఉరుకనికే మనకు నీళ్ళ మధు ఢిల్లీలో ఉండాలి. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరులు బీసీ డి గ్రూప్ నుంచి బీసీ ఏ గ్రూప్ లోకి మారవాలన్నా ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో ఉంది. మరి న్యాయవాదుల దగ్గరికి పోవాలన్నా, సుప్రీంకోర్టులో బలమైన వాదన వినిపించాలన్నా నీల మధు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ ఈ ప్రాంతం ఆనాడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి అయితే జరిగిందో, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పెద్దలు దామోదర్ రాజు నరసింహ గారు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసిందో, మళ్ళీ 2024 నుంచి 2034 వరకు మళ్ళీ వారు నేను ఆనాడు వైఎస్ఆర్ దామోదర్ రాజు నరసింహ గారు ఏ విధంగా అయితే ఉమ్మడి జిల్లా మెదక్ అభివృద్ధి కోసం పనిచేసిందో, ఇవాళ నేను పెద్దలు దామోదర్ రాజు నరసింహ గారు అదే రకమైన అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అందుకే మిత్రులారా, గత 25 సంవత్సరాల నుంచి నరేంద్ర పైసాబ్ నుంచి మొదలు పెడితే మన్నటి కొత్త ప్రభాకర్ రెడ్డి వరకు ఈ ప్రాంతంలో బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళే ఎంపీగా ఉన్నారు. ఏమి జరిగిందో మీరు చూసిండ్రు, ఎంత అన్యాయం చేసిండ్రో మీ కళ్ళ ముందర ఉన్నది. అందుకే ఇవాళ నిలబడ్డ అభ్యర్థులు కూడా ఎవరో కొత్త వాళ్ళు కాదు. మన్నటి వరకు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారు ఇవాళ బీజేపీ అభ్యర్థి, ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి. ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మల్లన్న సాగర్లో ఏటిగడ్డ కృష్ణాపూర్తో పాటు 14 గ్రామాలు కానీ, కొండ పోచమ్మ రిజర్వాయర్లో కానీ ఈ ప్రాంతంలో ప్రాజెక్టులల్ల మెదక్ జిల్లా రైతులను ముంచి పోలీసులతో దండించి పోలీసు బూట్లతో తొక్కించిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి. ఆయన కారణి అదేవిధంగా అక్కడ సోదరు చెప్తున్న గిన్నె ఆయన దుకాణం ఉంది, 100 ఎకరాలు తెల్లాపూర్లు ఆక్రమించుకున్నారు. మీ భూములు ఆక్రమించుకొని మీ ఆస్తులు మల్లన్న సాగర్లో ముంచి 1000 కోట్లు సంపాదించి అవి సరిపోలేదని 100 కోట్లు కేసీఆర్ హరీశ్రావుకి ఇచ్చి మళ్ళీ ఎంపీగా మీ దగ్గరకు వచ్చింది.
నేను అడుగుతున్నా సోదరులారా, ఆయన ఎమ్మెల్సీ ఉన్నాడు ఆల్రెడీ, ఇంకా 5 ఏళ్ళు ఉంది ఆయన నౌకరి, ఒకటి ఉండగానే ఇంకొకటి అడుగుతుండ్రు, ఇదేమన్నా పెళ్ళి అనే ఒక పెళ్ళి ఉంటే రెండు పెళ్ళి చేసుకోడికే, కుర్చీ మీద కుర్చేస్తారా, కుర్చీ మీద ఏమైనా కుర్చేస్తారా, లేకపోతే పెగ్గు మీద పెగ్గేసినట్టు రెండు రూపాయలు ఉంటారా? కేసీఆర్ మరి వేసినప్పుడు ఇచ్చిండో, టికెట్ దిగినప్పుడు ఇచ్చిండో మరి తెలియదు, ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చిండు, 50 తిరగకుండా మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చిండు, ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే ఆయనకు ఊడేది ఏంది లేదు, పోతే ఒక 400-500 కోట్లు పోతాయి, మందిని ముంచిన సొమ్మే కదా, మనల్ని దోచుకున్న సొమ్మే కదా, కాబట్టి ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది గుద్దుకోండి, అంగిలాగు కట్టి ఉంటే ఇడిపించుకొని అది కూడా మన సొమ్మే, అన్ని తీసుకున్నాక తూర్పు తిరిగి దండం పెట్టమని చెప్పి సలాకితో మాట పెట్టు. అందుకే మిత్రులారా, నిన్న మొన్న బీజేపీ నాయకులు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వచ్చింది, 15 వాళ్ళే కదా ప్రధానమంత్రి ఉన్నది, హోంమంత్రి ఉన్నది, తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం ఏం ఆశిస్తాం, పెద్దలు వచ్చినప్పుడు పెద్ద మనుషులు వచ్చినప్పుడు ఏమైనా తెస్తారేమో, తెలంగాణకి ఏమైనా ఇస్తారేమో అనుకున్నా, నేను అనుకున్నా, నేను గతంలోనే ఆయన పోయి అడిగిన, మా పటాన్ చెరువు రామచంద్రాపురం వరకు మాకు మెట్రో రైలు రావాలి అని ఇస్తాడేమో అనుకున్నా. అదేవిధంగా మనం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి నిధులు అడిగినాం, ఇస్తాడేమో అనుకున్నా. అదేవిధంగా బయ్యారం ముక్కు కర్మాగారం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రంగారెడ్డి జిల్లా చుట్టూతా ఐటీఐఆర్ పరిశ్రమల కోసం, ఐటీ పరిశ్రమల కోసం అనుమతులు ఇస్తాడేమో అనుకున్నాం, ఇవేమీ ఇవ్వలేదు. కత్తులతో ఒడుచుకొని మీ రక్తం చిందాలే, మేము ఓట్లలో గెలవాలి అని ఈ ప్రయత్నం చేస్తున్నాం. నేను అడుగుతున్నా ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి ప్రజల్ని, ఇక్కడ ఉన్న కార్మికుల్ని, మా కమ్యూనిస్టు సోదరులని, మా తెలంగాణ జనసమితి మిత్రులను, సోదరులయ్యాలి ఆలోచన చేయండి, ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు, శాంతి భద్రతలను కాపాడినప్పుడే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన పిల్లలకు ఉంటాయి. అట్లా కాకుండా రోజు మనం కొట్లాడుకొని చస్తుంటే ఎవడన్నా పెట్టుబడి పెడతాడా, మనకు పరిశ్రమలు వస్తాయా, మన ప్రాజెక్టులు వస్తాయా, మన ప్రాంతం బాగుపడుతుందా ఆలోచన చేయండి. ఇవాళ ఆనాడు 2004 నుంచి 2014 వరకు దామోదర్ రాజనరసింహ గారు మంత్రిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చిండు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టిండు, ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, ఫార్మా కంపెనీలు వచ్చినాయి. అందుకే ఇవాళ మన భూములు ఇక్కడ కట్టిన బస్ స్టాండ్ కూడా ఆనాడు మనం కట్టింది. అయిందో ఇక్కడ భూముల ధరలు 100 కోట్లకు పెరగాలంటే మనకు పరిశ్రమలు రావాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు ఒకటే పిచ్చి పట్టుకున్నది, పిచ్చి ఏంటంటే ఇవాళ మనకు పిచ్చి లేపి మనం కత్తులతో ఉడుచుకోవాలంట, మన రక్తం ఏర్లై పారాలంట, మన కుత్తికలు తెగాలంట, బీజేపీ సీట్లు గెలవాలంట. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం ఉంటారా? 15 ప్రధానమంత్రి ఉన్న మోడీ గారు తెలంగాణకి ఏమి ఇచ్చిందో చెప్పమనుంది, ఇప్పుడు ఏం తెచ్చిందో చూపించమనుంది, ఏమిచ్చిండో మరి కాడిద గుడ్డిచ్చిన వాళ్ళకు కర్ర కాల్చి మాత పెట్టాలి. అందుకే ఇవాళ చేసింది లేదు, చెప్పుకోనిక లేదు, తెచ్చింది లేదు, ఇచ్చింది లేదు, ఓ పెద్ద గాడిద గుడ్డు మనకిచ్చి ఇవాళ మన ఓట్లు కొల్లగొట్టాలనుకుంటూ. అందుకే రెడ్డి గారు అయితే నా పదవంతా అన్ని నడుపుతున్నారు, వాళ్ళే ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం పెద్దన ఆయనదే, నాదేంది లేదు, రబ్బర్ స్టాంప్ నేను ముద్దమని దగ్గర గుర్తున్నా, సంతకం పెట్టమని దగ్గర మొత్తం నడుస్తున్నదే మీరి, మనోళ్ళని పేదోళ్ళని పేదల కండగా ఉండేటోళ్ళు,
మరి ఇట్లా అందరిని కలుపుకపోయే మన ప్రభుత్వం, పేదలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇందిరమ్మ గెలిచిన మెదక్ నుంచి ఒక బలైన వర్గాల నుంచి నీల మదని ఇవాళ ఎన్నికల్లో దించింది. ఆనాడు మా జగన్ చెప్తున్నాడు, ఇందిరమ్మ ఉన్నప్పుడు కీర్తి శేషులు బాగారెడ్డి, మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి గారు ఈ ప్రాంతానికి పరిశ్రమ తెచ్చిందని. మరి నేను అడుగుతున్నా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి కదా ఇవాళ. అందుకే కాంగ్రెస్ కండగా నిలబడండి. ఈ దేశంలో అభివృద్ధి జరగాలి, పరిశ్రమలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉండాలి, రాజ్యాంగం రద్దు కాకూడదు అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. నీళ్ళ మను కండగా నిలబడండి. మీరందరూ కాంగ్రెస్ కు అండగా ఉండమని మీరందరూ మాట ఇస్తున్నారు కదా. పటాంతర అసెంబ్లీ నుంచి 50,000 మెజార్టీ ఇస్తారు కదా, ఇస్తారా? 50,000 ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా. 50,000 పటాంతరు లక్ష ఓట్లతో మెదకు పార్లమెంట్ నీళ్ళ మధు తెలవాలి. ఏ లక్ష అంటే మీరు పక్క అనాలి. ఓకేనా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, అస్సం గుర్తుకే, అస్సం గుర్తుకే. ధన్యవాదాలు సోదరులారా.